పంటికి సంబంధించి అలాగే స్కిన్ కి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా దీనిపై డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు పార్థా డెంటల్ నుంచి డాక్టర్ కల్పన గారు. సో మీరు కనుక కల్పన గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడేసేయచ్చు. నమస్తే. హలో. హలో అండి. సో మొత్తానికి ఇప్పుడు డెంటల్ సమస్యలు చాలామందికి అధికమవుతున్నాయి. పుచ్చిపోయిన పళ్ళుకి చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం డెంటల్ సమస్యలు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదనే చెప్పాలి. ఎందుకంటే నోట్లో ఉండే సమస్యలకి పాకే లక్షణం ఉంటుంది. రెండోది నోట్లో ఉండే సమస్యలు క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే లక్షణం ఉంటుంది. మూడోది నోట్లో ఉండే జబ్బులు బ్యాక్టీరియాలు నోటు వరకు పళ్ళ వరకే పరిమితం అవ్వకుండా మనం తినే ఆహారం ద్వారా రక్తం ద్వారా కడుపులోకి వెళ్ళి ఇతర ఇంటర్నల్ ఆర్గాన్స్ని ఇన్ఫెక్ట్ చేసే ఛాన్సెస్ 100% ఉంటుంది. అంటే లైక్ నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉండి మీరు ట్రీట్ చేయించుకోకపోతే గుండె జబ్బులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. లంగ్స్ లివర్ కిడ్నీ లాంటి ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. పైగా మనం మాట్లాడాలన్నా మనం నవ్వాలన్నా మనం తినాలన్నా ఎనర్జెటిక్గా ఉండాలన్నా ఏ పని చేయాలన్నా కూడా నోటి ఆరోగ్యం మంచి పలువరుస అనేది మన లైఫ్ స్టైల్లో ఒక భాగం. సో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకూడదు. మీరు ఎప్పుడైనా కూడా ఒక పుచ్చు పన్ను అయింది అంటే ఒక పన్నులో నల్లగా మారింది ట్రీట్ చేయించుకోండి, ఆ ఒక్క పనితోనే మీకు అయిపోతుంది. మీరు అశ్రద్ధ చేస్తే ఒకటల్లా నాలుగో అవుతుంది, నోట్లో పళ్ళన్నీ కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఒక పన్ను లూజ్ అయింది వెంటనే ట్రీట్ చేయించుకోండి. ఒక పన్ను లూజ్ అయితే మిగతా పళ్ళు లూజ్ అవ్వకుండా ఆపచ్చు, మీ పళ్ళు ఎప్పటికీ ఊడిపోకుండా లైఫ్ టైం ఉంచవచ్చు. మీరు వదిలిపెడితే మొత్తం నోట్లో ఉండే పళ్ళు ఊడిపోవడంతో పాటు ఇన్ఫెక్షన్ లోపల కడుపులోకి కూడా తీసుకుంటారు. సో నోట్లో ఎటువంటి మార్పులు కనిపించినా అశ్రద్ధ చేయకూడదు. వెంటనే చూపించుకోవడం అనేది హ్యాబిట్గా చేసుకోవాలి, లేకపోతే సివియర్ కాంప్లికేషన్స్ అనేవి 100% ఉంటాయి. ఎస్, నోట్లో పోయిన పళ్ళకి సంబంధించి ఇందాక అన్నారు మీరు పుచ్చిపోతే పళ్ళు అది ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని చెప్పేసి, లేకపోతే అది పాకిపోయి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే అవకాశం. సరే, ఇప్పుడు నోట్లో ఒకవేళ పళ్ళు పోతే కనుక అది రీప్లేస్ చేయకపోతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది? ఎస్, ఎగ్జాక్ట్లీ. సి, నోట్లో చాలామందిని ఇది చెప్పడం కూడా చాలా కష్టం. ఇప్పటికీ కూడా అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. నోట్లో ఒకటి లేదా రెండు పళ్ళు ఏ పరిస్థితుల వల్లైనా పోగొట్టుకుంటే దాన్ని రీప్లేస్ చేసుకోవడానికి చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు. ఎందుకంటే మిగతా పళ్ళతో నమిలి తినచ్చు, అది ముందర పళ్ళు కాకపోతే ఇంక అసలు కనిపించవు కాబట్టి ఎవరికి తెలియదు అని అనుకుంటారు. కానీ ఒక పన్ను లేదనుకుందాం, దంతం లేదు, మనం ఏం చేస్తాము, అక్కడ నమిలి తినడం మానేసి రెండో పక్క మాత్రమే తింటాం. సో ఒక పక్క ప్రెషర్ పడటం వల్ల ఆ పక్కన తొందరగా డ్యామేజ్ అవ్వడంతో పాటు ఇక్కడ టెంపరల్ మాండిబులర్ జాయింట్ ఉంటుంది, ఆ జాయింట్ మీద అధికంగా ప్రెషర్ పడి మీకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అంటే లైఫ్ టైం తలనొప్పి రావడము, మొత్తం ఇది ఇంబ్యాలెన్స్ అవ్వడం లాంటివి జరుగుతుంది. రెండోది పళ్ళకి జరిగే లక్షణం ఉండడం వల్ల ఖాళీ స్థలంలోకి ఈ దగ్గర దగ్గరగా ఉండే పళ్ళన్నీ జరిగిపోయి చక్కగా ఉండే చిరునవ్వు పాడైపోతుంది. పళ్ళ మధ్యన సందులు రావడం వల్ల ఫుడ్ ఎక్కువ ఇరికి చిగురు జబ్బులు తొందరగా వచ్చి పళ్ళు లూజ్ అయిపోవడానికి మన చేతులారా మనమే కారణమవుతాము. రెండోది మన ఫేషియల్ మజిల్స్ ఫిట్గా ఉండాలన్నా రింకిల్స్ లేకుండా ఉండాలన్నా మనకు ఉండాల్సింది ఏంటి, ఎస్ ముందర పళ్ళతో పాటు వెనకాతల దంతాలు పర్ఫెక్ట్గా లైఫ్ టైం మెయింటైన్ చేసుకోవాలి. అలా మెయింటైన్ చేసుకుంటే మొహం మీద ముడతలు రావు, మొహం మీద మజిల్స్ తొందరగా జారిపోవు. మీకు ఒక పక్క పన్ను లేదనుకోండి, మీరు వదిలిపెట్టారు ట్రీట్ చేసుకోకుండా, అటు పక్క సాగింగ్ వస్తుంది మీకు ఫేస్, ఇంకో పక్క మామూలుగా రౌండ్గా యంగ్గా కనపడుతుంది. సో ఫేషియల్ డిఫార్మిటీ, మొహం అనేది షేప్ అవుట్ అయిపోతుంది. సో మనకు తెలియకుండా బ్యూటీ రిలేటెడ్గా కూడా ఎఫెక్ట్ అవుతాం. అది ఒక పన్ను పోయిన వెంటనే మనం రీప్లేస్ చేసుకున్నాం అనుకోండి, మిగతా ఈ సెట్ అంతా పాడవకుండా ఉంటుంది, రెండు పక్కల నమిలి తినచ్చు, మొహం మీద ఎటువంటి ప్రభావం ఉండదు. సో ట్రీట్మెంట్ కాస్ట్ టైం కూడా తక్కువ అవుతుంది. ఈ చిన్న పాయింట్ చాలా మందికి తెలియక పళ్ళు పోతే రీప్లేస్ చేసుకోవట్లేదు, అది టేక్ ఇట్ గ్రాంటెడ్ ఒకటి లేదా రెండు పళ్ళు, అసలు నోట్లో ఒక పన్ను పోతే మళ్ళీ రీప్లేస్ చేసుకుంటే మిగతా సెట్ అంతా కూడా ఇంటాక్ట్గా ఉండి మేజర్ ట్రీట్మెంట్స్ని మనం లైఫ్ టైంలో అవాయిడ్ చేయగలుగుతాం. అంటే చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి మనతో మాట్లాడటానికి. గుంటూరు నుంచి గోపి గారు ఉన్నారు. నమస్తే అండి గోపి గారు. మాట్లాడండి, డాక్టర్ కల్పన గారు ఉన్నారు, మనతో మాట్లాడచ్చు. హలో మేడం. సార్ చెప్పండి. సార్ కొంచెం గట్టిగా మాట్లాడరా ప్లీజ్. షూర్ సార్ చెప్పండి. పొడలెక్కన వచ్చిందండి.
రైట్ సార్, మీరు గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు కదా, మొహం మీద ఎటువంటి చేంజెస్ కనిపించినా కూడా ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకోవడం, డాక్టర్ని డర్మటాలజిస్ట్ని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. మా గుంటూరులో రెండు బ్రాంచెస్ ఉన్నాయి సార్, కొత్తపేటలో ఒకటి, లక్ష్మీపురంలో ఒకటి. ఒకసారి రండి, మీకు ఒకసారి చెక్ చేసి మా స్కిన్ స్పెషలిస్ట్ మీకు చూస్తారు. చూసి అది ఏంటి అనేది, వైట్ ప్యాచెస్ అనేవి చాలా రకాలుగా ఉంటాయండి, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి స్కారింగ్ కావచ్చు, అది మెలనిన్ పోవడం కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ద రీజన్, కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలంటే పేషెంట్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్, అందుకని ఒకసారి రండి. సో స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేస్తే మీకు గుంటూరులోనే రెండు బ్రాంచెస్ ఉన్నాయి, అక్కడికి వస్తే మేము వెంటనే మీకు ట్రీట్ చేస్తాం. రైట్, మరో కాల్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి, శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్. కల్పన గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. హలో, హలో, నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి సార్. అది మీరు చూస్తానండి టీవీలో నేను. థ్యాంక్ యూ. అంటే నాది ఇంతకు ముందు ఒకటి ఫ్రంట్ టీత్ తగిలిపోయింది మేడం. రైట్, ఓకే. తర్వాత అది కొంచెం స్మెల్ వస్తుంది, దాన్ని రిమూవ్ చేసి చేశాను. ఓకే. తర్వాత ఒకసారి ఇంప్లాంట్ చూసిన చేస్తే ఇంప్లాంట్ ఫిట్ అవుతున్నారు. రైట్, ఓకే. వేరే డెంటల్ హాస్పిటల్ చేసి ఇంప్లాంట్ ట్రై చేస్తే అది బోన్ వీక్గా ఉందని చెప్పి అన్నారు. రైట్, ఓకే. ఇప్పుడు నాకు వేరే ఎలా ఉంది మేడం? వేరే మీ ఏజ్ ఎంత సార్? ఏజ్ 35 అండి. 35 ఇయర్స్, ఓకే. సి, ఫ్రంట్ పన్నులోని ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ తొందరపడి తీయించకూడదు. పన్ను లూజ్ అయితే తప్ప, పన్ను మొత్తం మొదలకి విరిగిపోతే తప్ప. ఇన్ కేస్ పన్ను అలానే ఉండి వేరు భాగంలో ఏదైనా ఇన్ఫెక్ట్ అయినా కూడా పన్ను తీయాల్సిన అవసరం లేదు. దానికి ఎపిసెక్టమీ అనే ట్రీట్మెంట్ విధానం ఉంటుంది, అంటే మన పన్ను గట్టిగానే ఉంటుంది, కానీ ఈ పై భాగంలోని ట్రీట్మెంట్ చేస్తారు. మన పన్ను మనకు ఉంటుంది, ఇన్ఫెక్షన్ కూడా పోతుంది. అటువంటి మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. రెండోది, ఇంప్లాంట్ 35 ఇయర్స్కి ప్లేస్ చేయకపోవడం అనేది ఏముండదు, మేబీ అక్కడ బోన్ ఫామ్ అయి ఉండదు, ఎక్కువగా గడ్డ అయింది కాబట్టి మొత్తం ఎముకంతా తినేసి ఉంటుంది. సో మనం కొంత టైం వెయిట్ చేస్తే మళ్ళీ బోన్ రీఫామ్ అవుతుంది, మనం ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. లేదు, స్మైల్ డిజైనింగ్ అనే ఆప్షన్ ఉంటుంది సార్, అది ముందర పళ్ళకి చేసే ట్రీట్మెంట్, అది ట్రై చేయొచ్చు. ఇట్స్ అ స్పాన్ ఆఫ్ 2 వీక్స్లో మీకు బ్యూటిఫుల్ స్మైల్ మళ్ళీ వస్తుంది. ఏదైనా మిమ్మల్ని ఒకసారి క్లినికల్గా ఎగ్జామిన్ చేయాలి, మీ ప్రాబ్లం చాలా చిన్నది, కరెక్ట్గా అడ్రస్ చేయాలంటే హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నారు, హైదరాబాద్లో మాకు 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు శ్రమ అనుకోకపోతే ఒకసారి రండి, మేము సేఫ్గా ట్రీట్ చేస్తున్నాము. ఫస్ట్ మీతో మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తాము, ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎలా కనపడుతుందో మేము ఇదివరకు చేసిన ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాము, అది చూడడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తే డెఫినెట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ముందర పళ్ళలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా, రంగు మారిపోయిన పళ్ళు కానీ, సగం విరిగిపోయిన పళ్ళు కానీ, పళ్ళు లేకుండా ఉండడం కానీ, లేకపోతే ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, సందు పళ్ళున్నా, మనం భయపడాల్సింది ఏమీ లేదు. అక్కడ రంగు మారిపోయిన పళ్ళున్నా స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది, అది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పక్క మనిషికి కూడా తెలియనంత న్యాచురల్గా మేము చేయగలుగుతాము. అలా ఎవరైనా ముందర పళ్ళల్లో ఇబ్బందులు ఉండి సఫర్ అవుతుంటే కనుక ఒకసారి మమ్మల్ని కలిసి మాట్లాడండి, మేము ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాము. మీరు కన్విన్స్ అయితే బ్యూటిఫుల్ స్మైల్ ఈ రోజుల్లో తెచ్చుకోవచ్చు, అది పుట్టుకతో రావాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. మీరు కనుక డాక్టర్ కల్పన గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్య ఏంటో చెప్పి దానికి ఏం చేస్తే బాగుంటుందో కనుక్కునే అవకాశం ఉంది. సో రైట్ కల్పన గారు, ఇక బ్రిడ్జ్ ట్రీట్మెంట్, ఇందాక ఇంప్లాంట్ గురించి మనం మాట్లాడుకున్నాం, బ్రిడ్జ్ ట్రీట్మెంట్ బెటరా లేకపోతే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ బెటరా? సి, రెండు కూడా మనం పళ్ళను పోగొట్టుకుంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడానికి ఉండే రెండు ట్రీట్మెంట్ ఆప్షన్స్. మీరు ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ పికప్ చేసినా పర్లేదు, నా హానెస్ట్ సజెషన్ ఏంటంటే ఎవరైనా ఒక పన్ను రెండు పళ్ళు లూజ్ అయిపోయినా పోగొట్టుకున్నా వాటిని రీప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. కాకపోతే ఇప్పుడు బ్రిడ్జ్ విధానంలో ఏంటంటే మనకు నోట్లో ఉండే రెండు పళ్ళు సపోర్ట్ తీసుకొని పెడతాము, అంటే పిల్లర్స్ లాగా మన సొంత న్యాచురల్ టీత్నే వాడతాము, దాన్ని బ్రిడ్జ్ విధానం అంటారు. ఇంప్లాంట్ విధానం అంటే మనకి ఎక్కడైతే పన్ను లేదో అక్కడ పంటి వేరుకు బదులుగా ఇంకో వేరుని పెట్టి పన్నుని నాటుతాము, ప్రాక్టికల్లీ ప్లాంటేషన్ అది. సో పక్కన ఉండే న్యాచురల్ పళ్ళ సపోర్ట్ తీసుకోక్కర్లేదు, మన నోట్లో ఉండే పళ్ళని డిస్టర్బ్ చేయక్కర్లేదు, మన సొంత పన్ను పోకముందు ఎలా యాక్ట్ చేస్తుందో ఇంప్లాంట్తో పెట్టిన పన్ను కూడా అలాగే యాక్ట్ చేస్తుంది. బ్రిడ్జ్ విధానానికి వచ్చేసరికి ఈ హెల్దీ టీత్ని సపోర్ట్గా తీసుకున్నాం కదా, హెల్దీ టీత్ని పాడు చేయడం ఎందుకు అని కొంతమంది వర్షన్ ఉంటుంది. రెండోది, ఒకవేళ సపోర్ట్ తీసుకున్న పళ్ళు పాడైపోతే మళ్ళీ బ్రిడ్జ్ ఫెయిల్ అయిపోతుంది అనే వర్షన్ ఉంటుంది.
మూడోది వెనకాతల పళ్ళు రెండు పక్కల సపోర్ట్ లేదు, ఒక పక్కనే సపోర్ట్ ఉంది, సెకండ్ సైడ్ సపోర్ట్ లేకపోతే బ్రిడ్జ్ పెట్టే విధానమే ఉండదు అసలు. అంటే ఆ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే అవకాశమే లేకుండా పోయేది. కానీ ఈరోజు వచ్చే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనే ట్రీట్మెంట్ ప్రొసీజర్ ద్వారా ఏంటంటే ఎవరికైనా ఏ విధమైన ట్రీట్మెంట్ అయినా చాలా ఈజీగా టీ ఫిక్స్డ్ ఇది పెట్టగలుగుతున్నాం. పక్క పళ్ళతో నిమిత్తం లేకుండా నోట్లో ఉండే మిగతా పళ్ళని పాడు చేయకుండా సేమ్ మన నేచురల్ పన్ను ఎలా ఉంటుందో అలానే పెట్టగలుగుతున్నాం. వెనకాతల సపోర్ట్ అక్కర్లేదు. రెండోది మనం ఎముకలోంచి పెడతాం కాబట్టి ఎముక అరిగిపోకుండా మన ఎముక గ్రోత్, మన ఎముక డెన్సిటీ కానీ హైట్ కానీ తగ్గిపోకుండా ఇంప్లాంట్ అనేది తిరిగి మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇది ఇంత అడ్వాన్స్మెంట్ కాబట్టి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఆల్వేస్ బెటర్ అని చెప్పొచ్చు. కానీ రెండు కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవడానికి ఉండే బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారండి. ప్రస్తుతం విజయవాడ నుంచి శంకర్రావు గారు ఉన్నారు. నమస్తే అండి శంకర్రావు గారు. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు దంతాలు పై పొంది అవుతే సగానికి మొన్న ఇరిపోయింది, మా కొంచెం పిచ్చుకొని పడి ఇరిగిపోయింది. అయితే అది తీసిచ్చి కాసరి పై పొందితే పై పొంది తీసిస్తే కొద్దిగా కళ్ళకు అది ఇబ్బంది అంటున్నారు. అది ఆ పన్ను తీసిచ్చేసి మళ్ళీ అక్కడ ఏదన్నా పని చేసిద్దాం అనుకుంటున్నాము. అయితే అది తీసిచ్చేస్తే కళ్ళ దెబ్బ అంటున్నారు, అది కరెక్ట్ కరెక్ట్ కావాలని. కరెక్ట్ కాదు సార్, పూర్తిగా అబద్ధం అది. మన పళ్ళు తీయించినంత మాత్రాన కళ్ళు పోతాయని కానీ వినికిడి తగ్గుతుందని కానీ జ్ఞాపక శక్తి తగ్గిపోతుందని కానీ అట్లా ఏమీ లేదు సార్. మన పళ్ళకి మన మిగతా భాగాలకి ఏ వేటికి కూడా ఏ రక్తమైన రక్తనాళం కానీ నరం కానీ కనెక్ట్ అయి ఉండదు. సో అలా కొంతమందికి అయితే యాక్సిడెంట్స్లో పళ్ళన్నీ పోతాయి, అప్పుడు వెంటనే వాళ్ళకి చూపు కూడా పోవాలి కదా, మరి ఎందుకు పోవట్లేదు అంటారు? అలా ఏం లేదు సార్, ఇది పూర్తిగా చిన్న అంటే పళ్ళు కళ్ళు పక్కపక్కనే ఉంటాయి కాబట్టి పన్ను తీయిస్తే కళ్ళు పోతాయని కానీ చూపు మందగిస్తుందని కానీ ఒక అబ్ద అపోహ ఉంది ఇప్పటికీ కూడా అందరిలో. అది చాలా తప్పు. నోట్లో సగం విరిగిపోయిన ముక్కలున్నా వేరు ముక్కలు లాంటివి ఉన్నా ఇన్ఫెక్షన్ రావడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎప్పుడు అలా చేయకూడదు. అది ప్రశాంతంగా తీయించేసుకొని మంచిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోండి, ప్రశాంతంగా తింటారు, మిగతా సెట్ కూడా కదిలిపోకుండా ఉంటుంది. మీరు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు సార్, విజయవాడలో మాకు 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకవేళ మేము హెల్ప్ చేయగలమే మీరు నమ్మితే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. అక్కడికి వెళ్ళండి, మీకు అన్ని రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తారు. మీ ఆరోగ్య పరిస్థితుల్ని పరీక్షించిన తర్వాత మీకు ఈజీగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతాం మేము. రైట్. మరో కాల్ ఉన్నారండి. కర్నూలు నుంచి భాస్కర్ గారు ఉన్నారు. నమస్తే అండి భాస్కర్ గారు. హలో సార్, మేము హలో చూపిస్తున్నాం సార్, ఇక్కడ కర్నూలులో చూపించుకున్నాము. రైట్, ఓకే. కర్నూలులో చూపించుకుంటే మేడం ఏమైందంటే పళ్ళు రెండు పళ్ళు తీసేసినారు, బ్లడ్ చాలా వస్తుంది మేడం. ఏమైంది సార్? పళ్ళు రక్తం వస్తుంటే రెండు పళ్ళు తీసుకున్నాను మేడం. ఓకే. పళ్ళు తీసుకున్నాయి, నొప్పి నొప్పి అంటున్నారు, బ్లడ్ వస్తుంది మేడం. ఓకే. బ్లీడింగ్ గమ్స్ ఉండి ఉన్నప్పుడు పళ్ళు లూజ్ అయిపోతాయి. ఎప్పుడు కూడా చాలా మందికి పళ్ళు లూజ్ అయిపోతుంటే ఐడెంటిఫై చేయలేరు. అందరూ ఏమనుకుంటారంటే ఏజ్ అయిపోయిందనో, షుగర్ వచ్చిందనో, బీపీ వచ్చిందనో లూజ్ అయిపోవడం కామన్ విషయం అని అనుకుంటారు. నోను, మన ఒరిజినల్ టీత్ అనేవి మన లైఫ్ టైం ఉంటాయి. మధ్యలో ఎవరికైనా పళ్ళ మధ్యన సందులు వస్తున్నా పళ్ళు లూజ్ అవుతున్నా మన చిగుళ్ళు బలహీనపడడం వల్ల, చిగుళ్ళకి సంబంధించిన పెరడాంటైటిస్ అనే జబ్బు రావడం వల్ల మాత్రమే పళ్ళు లూజ్ అవ్వడం లాంటివి, పళ్ళు కదలడం లాంటివి కనపడతాయి. అలా కనిపించిన వెంటనే డాక్టర్ గారికి చూపించుకుంటే అసలు పళ్ళు లూజ్ అవ్వకుండానే ఆపచ్చు. మీకు కూడా అంతే సార్, కర్నూలులో మీరు మాట్లాడుతున్నారు, కర్నూలు గాయత్రి ఎస్టేట్స్ లో పార్థరెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకసారి వెళితే మీకు చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తుంది కదా, దాన్ని రాకుండా ఫస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. అలా చేయడం వల్ల నాకేం మంచి జరుగుతుంది అనే ప్రశ్న ఉంటుంది మీ దగ్గర. అలా చేయడం వల్ల మీ మిగతా పళ్ళు ఊడిపోకుండా ఆగుతాయి. ఏదైతే నొప్పి పుడుతుంది అని చెప్తున్నారో నొప్పి తగ్గిపోతుంది. చిగుళ్ళలోంచి నెత్తురు వస్తుంది అని చెప్తారో ఆ నెత్తురు రావడం కూడా కంప్లీట్గా ఆగిపోతుంది. సో చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తున్నా నోట్లోంచి స్మెల్ వస్తున్నా అశ్రద్ధ చేయకూడదు. ఒకవేళ అశ్రద్ధ చేస్తే ఫైనల్గా జరిగేది అంటే మన సొంత పళ్ళు లూజ్ అయిపోవడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. టీత్ సెట్స్ వాడుతూ ఉంటారండి చాలా మంది. సో ఇందాక కూడా ఒక కాలర్ అడిగారు, వాళ్ళకి ఫిక్స్డ్ టీత్స్ అమర్చొచ్చు? 100% పెట్టచ్చు అండి. ఇప్పుడు కూడా చాలా మందికి తెలియడం లేదు అది. పళ్ళ సెట్లు వాడేవాళ్ళు కానీ, నోట్లో అసలు ఒక్క పన్ను కూడా లేని వాళ్ళు కానీ, చిగుళ్ళ జబ్బులతో పళ్ళన్ని కదిలిపోతున్న వాళ్ళు కానీ, యాక్సిడెంట్స్లో నోట్లో ఉండే పళ్ళను పోగొట్టుకున్న వాళ్ళు కానీ, ఎవరికైనా కూడా మళ్ళీ తిరిగి కంప్లీట్ పై దవడలో కింద దవడలో కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. నార్మల్ మనకి ఊడిపోక ముందు పళ్ళు ఎలా ఉన్నాయో అలా పెట్టుకోవచ్చు అనే విషయం తెలియడం లేదు. 100కి 100%.
ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతోని చక్కగా ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. మేము వేలాది మందికి పెడుతున్నాం, రోజు కేసెస్ చేస్తున్నాము, 90-95% సక్సెస్ రేట్తో చేస్తున్నాము. టీత్ లేకపోతే తినడం కానీ మాట్లాడటం కానీ నలుగురిలోకి వెళ్ళడం కానీ కష్టం. మనం పూర్తిగా నమిలి తిన్న ఆహారం మాత్రమే డైజెషన్ అవుతుంది, లేకపోతే కాదు అది. సో మన ఆ తర్వాత ఒక 10 సంవత్సరాలు కనుక మైల్డ్ ఫుడ్ తినడానికి అలవాటు పడితే 10 సంవత్సరాలు గడిచేసరికి మన బాడీలో విపరీతమైన చేంజెస్ వస్తాయి. ఇండైజెషన్ రావడం, ఏం తిన్నా అరగకపోవడం, ఆ తర్వాత ఏ చిన్న క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా త్వరగా మనం ఇన్ఫెక్ట్ అవ్వడం, అంటే ఏంటి మన ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ ఉండడము, తర్వాత స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోవడము, ఫేషియల్ చేంజెస్ విపరీతంగా రావడము. ఎందుకంటే మన డైట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, టీత్ సరిగా లేకపోవడం వల్ల తొందరగా వృద్ధాప్య ఛాయలు రావడము, మాట స్పష్టత లోపించడం లాంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా సైకలాజికల్ స్టేట్ మీద ఎఫెక్ట్ పడుతుందండి. పేషెంట్ డిప్రెషన్లోకి కూడా వెళ్తారు కొంతమంది అయితే. సో మన టీత్ లేకుండా ఉండాల్సిన అవసరం 1% కూడా లేదు. 100కి 100% ఫిక్స్డ్ పళ్ళు కట్టుకోవచ్చు. మీ ఫ్రెండ్స్లో కానీ, మీ పేరెంట్స్లో కానీ, మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఎవరైనా పళ్ళు లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి పళ్ళు పెట్టించండి. హ్యాపీగా తింటారు, లైఫ్ చివరి డే వరకు హెల్దీగా ఎనర్జెటిక్గా ఉంటారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు తెలిసిన వాళ్ళు ఇలా బాధపడుతున్న ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మీకు దీని గురించి మరింత ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000 పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. మాకు బెంగళూరులో 25 క్లినిక్స్ ఉన్నాయి, హైదరాబాద్లో 50 క్లినిక్స్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్స్లో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. మీరు వచ్చి మాట్లాడితే కనీసం మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎంత బాగా ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అమర్చిన తర్వాత ఏమన్నా లూజ్ అయ్యే అవకాశం ఉందండి ఫిక్స్డ్? లేదు లేదండి. టిట్స్, ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఫిక్స్డ్ టీట్స్ అనేవి పక్కన పెడితే మామూలుగా కొన్ని టీట్స్ షుగర్స్ వల్ల వాటి వల్ల లూజ్ అవుతాయని మీరు అన్నారు ఇందాక. లూజ్ అవ్వకుండా మామూలుగా మెదడు ఏదైతే ఉందో అది దాని స్థితిని కోల్పోయినప్పుడు మాత్రమే లూజ్ అయ్యే అవకాశం, అలా ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారా దీంతో? నేనే ఇంప్లాంట్ లో ఏంటంటే, ఇంప్లాంట్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్. దట్స్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్ అనేది. మనం ఫస్ట్ 1 ఇయర్ కనుక ఇంప్లాంట్ మన బాడీని పట్టుకునేటట్టు, అంటే ఆసియో ఇంటిగ్రేషన్ అంటారు దీన్ని, అలా అయ్యే వరకు జాగ్రత్త పడితే ఇది పర్మనెంట్ గా లైఫ్ టైం ఉండిపోతుంది. మన పళ్ళ వేర్లు ఎలా వర్క్ చేస్తాయో ఇంప్లాంట్లు కూడా అదే విధంగా వర్క్ చేస్తాయి. అందుకే వీటి ఆర్టిఫిషియల్ రూట్ ఫార్మ్స్ అని కూడా అంటాము. ఇంకోటి ఏంటంటే, పేషెంట్ కి ఫిక్స్డ్ ఆప్షన్ ఇది. ఇప్పుడు మన పళ్ళ సెట్లు అంటే రాత్రి పాటికే తీసి పక్కన పెట్టి గిన్నెలో పెట్టుకోవాలి, ఏది నమ్మలేరు, తినలేరు, మాట్లాడలేరు. కానీ ఇంప్లాంట్ తో పెట్టిన పళ్ళు ఏంటంటే, మీ నోట్లో ఓన్లీ మీరు నాచురల్ టీత్ని ఎలా పళ్ళు తోముకోవాలి, బ్రష్ చేసుకోవాలో, ఇంప్లాంట్ తో వాటి కూడా అలా జస్ట్ బ్రషింగ్ చేసుకుంటే సరిపోతుంది. మాట్లాడటం కానీ ఫేషియల్ మళ్ళీ మీ ఫేస్ అనేది మళ్ళీ రికవర్ అవుతుంది. ఎందుకంటే మజిల్స్ కి లోపల నుంచి పర్మనెంట్ ఫిక్స్డ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి యూ కెన్ ఈట్ ఎవ్రీథింగ్, హెల్త్ డెవలప్ అవుతుంది, మాట డెవలప్ అవుతుంది, సోషల్ యాక్టివిటీస్ డెవలప్ అవుతాయి. సో ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఈస్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్. చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఇది. డే కేర్లో లోకల్ ఎనస్థీషియాలో చేసేది. అందుకే 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు అని చెప్పడానికి ఈ ప్రొసీజర్ చాలా సింపుల్ కాబట్టి చేయగలుగుతున్నాం ఇంత సక్సెస్ఫుల్గా 125 బ్రాంచెస్లో కూడా మేము. మీరు కనుక పార్థ డెంటల్ నుంచి మనతో డాక్టర్ కల్పన గారు ఉన్నారు, పంటికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మాట్లాడవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక్కోవచ్చు. రైట్ కల్పన గారు, మనం చాలా మందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, వాళ్ళకి పళ్ళు విరిగిపోవటం, సగం పళ్ళు విరిగిపోవటం, పూర్తిగా పళ్ళు కోల్పోవటం, ఇటువంటి చోటు చేసుకుంటూ ఉంటాయి. సో వాళ్ళకి పర్మనెంట్గా ఇష్యూ మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చేయొచ్చు? యా, చేసుకోవచ్చు అండి. చాలామంది యాక్సిడెంట్ అవ్వగానే ఫస్ట్ ప్యానిక్ అవుతారు. పళ్ళు విరిగిపోయినా, దవడ ఎముకల్లో ఫ్రాక్చర్ అయినా కూడా ప్యానిక్ అవ్వాల్సింది ఏం లేదు. పళ్ళు ఒకవేళ విరిగిపోయి మొత్తం సగం విరిగిపోయినా, లేదా ఊడి చేతిలోకి వచ్చినా, పళ్ళు కలర్ మారిపోయినా కూడా తిరిగి మనం వాటిని నార్మల్గా పెట్టుకోవచ్చు. దానికి స్మైల్ డిజైనింగ్ అనే ఆప్షన్ ఉంది. ఇంప్లాంట్ అయితే పొద్దున్న మీరు విరిగిపోయిన పన్నుతో వస్తే ఆ పన్ను సగం విరిగిపోయిన ముక్కను తీసి ఇంప్లాంట్ పెట్టి సాయంత్రానికల్లా ఫిక్స్డ్ పన్ను, ఒక్కరోజులో ఫిక్స్డ్ పన్ను పెట్టేంత అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము. లేదా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, అలైనర్స్ పెట్టుకోవచ్చు, మీకుండే లోపాన్ని బట్టి మనం సరి చేసుకోవచ్చు. ఎంత న్యాచురల్గా చేయగలమంటే, ముందర పళ్ళల్లో ట్రీట్మెంట్ అనగానే పక్క మనిషికి తెలిసిపోద్దేమో అని భయం అందరిలో ఉంటుంది. అలా తెలియకుండా మీ ఇంటి సభ్యులు కూడా గుర్తుపట్టలేనంత న్యాచురల్గా చేయగలుగుతాం. సో పళ్ళ విషయంలో ప్యానిక్ అవ్వద్దు. అలాగే దవడ ఎముకలు ఫ్రాక్చర్ అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ కూడా ప్లేటింగ్ చేసి, ఇదివరకు ఫేషియల్ డిఫార్మిటీ లేకుండా చక్కగా ప్లేటింగ్ చేసి మళ్ళీ నార్మల్ స్థితికి తెచ్చుకోవచ్చు. చాలా వరకు నోట్లో ఉండే ఈ దవడ ఎముకల్ని సరి చేయడానికి మన పైన ఎక్స్టర్నల్ సూచరింగ్ కానీ, ఎక్స్టర్నల్ స్కారింగ్ కానీ లేకుండా ఇంట్రా ఓరల్, అంటే నోట్లోంచే మనం సెట్ చేసే అవకాశం మ్యాక్సిమం ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ కొన్ని సందర్భాల్లో తప్ప.
సో యాక్సిడెంట్స్ అయిన వెంటనే ప్యానిక్ అవ్వకుండా మన మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కానీ డాక్టర్ని కలవడం మటుకు మీరు అశ్రద్ధ చేయకుండా ఉంటే సరిపోతుంది. రైట్, వనపర్తి నుంచి మరో కాలర్ ఉన్నారండి. నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ కల్పన గారు ఉన్నారు, మనతో మాట్లాడండి. హలో మేడం. సార్ చెప్పండి సార్. మేడం, మా అన్నకు కింద మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి మేడం. పండ్లు బ్లాక్ అయిపోతున్నాయి. హ్యాబిట్స్ చాలా మందికి ఇలాగా ఒక స్టేజ్ తర్వాత రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి. రంగు మారిపోయిన పళ్ళు అంటే చాలా మంది అనుకుంటారు మేము గుట్కాలు అవి తింటేనే రంగు మారిపోదు అనుకుంటారు. కానీ టీ తాగి స్మోక్ చేసే అలవాటు చాలా మందిలో కనపడుతుంది. అది ఏంటంటే వాళ్ళకి ఒక హ్యాబిట్. అలా చేయడం వల్ల ఏంటంటే ఈ టీ స్టెయిన్స్ ని ఈ టొబాకో స్మోక్ అనేది బలపరుస్తుంది. దానివల్ల కూడా ఒక కొన్ని ఇయర్స్ క్రానిక్ హ్యాబిట్ తర్వాత పళ్ళు నల్లగా మారిపోవడం, బ్రౌన్ కలర్ స్టెయిన్స్ లాంటివి రావడం లాంటివి జరుగుతాయి. రెండోది గుట్కాలు తినడం, పానలు తినడం, ఎక్కువ శాతం టీలు కూల్ డ్రింకులు తాగడం వల్ల కూడా మనకుండే న్యాచురల్ తెల్లగా ఉండే కలర్ పోవడం, ఇలాగ స్టెయిన్డ్ టీతో చేయడం జరుగుతుంది. ఇవి ఎక్స్టర్నల్. ఇంటర్నల్ గా ఉండేవేంటి, పుట్టుకతో లోపాలు. నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తినకూడని మందులు లాంటివి ఏమైనా తింటే ఎర్ర పళ్ళు అలా రావడం లాంటివి జరుగుతాయి. జెనెటికల్ డిఫార్మిటీస్ వల్ల కూడా వస్తాయి. ఇలా ఉన్నా ఏ సందర్భంలో అయినా ఇలా ఉండాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ సెడ్ బిఫోర్, స్మైల్ డిజైనింగ్ అనే బ్యూటిఫుల్ ఆప్షన్ మీకు అందుబాటులో ఉంది. మీ న్యాచురల్ పళ్ళని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండానే కేవలం వాటిని సైజ్ ని షేప్ ని మార్చుకుని స్మైల్ డిజైనింగ్ చేసుకోవడం ద్వారా పర్మనెంట్ గా మన పళ్ళని మనం అందంగా చేసుకోవచ్చు, తెల్లగా మెరిపించుకోవచ్చు. లేదా ఎక్స్టర్నల్ సింపుల్ స్టెయిన్స్ అయితే స్కేలింగ్ అనే సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా కూడా మన పళ్ళని తెల్లగా చేసుకోవచ్చు. సార్, మీ బ్రదర్ని ఒకసారి మా బ్రాంచ్ని విజిట్ చేయమని చెప్పండి సార్. సేఫ్గా ఉంది అంతా, 100% కోవిడ్ ప్రోటోకాల్స్ని పాటిస్తున్నాము. మీరు కూడా సేఫ్గా రాగలిగితే మేము సేఫ్గా ట్రీట్ చేసి పంపిస్తాం. రైట్, ఇక హెయిర్ విషయానికి వస్తే హెయిర్ అనేది ఫాల్ చాలా మందికి అవుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో. సో ఈ నేపథ్యంలో వాళ్ళ హెయిర్ ఫాల్ని ఆపడానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? సో దాంతోపాటు పోయిన హెయిర్ మళ్ళీ రీగ్రేత్ అవుతుందా? చాలామంది ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కొంతమంది రిఫర్ చేస్తున్నారు. ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? అలాగే దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అవకాశం? హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్ అనేది చాలా మేజర్ కాంప్లికేషన్ లాగా అందరూ చూస్తున్నారండి. కానీ దాన్ని సింపుల్గా చూడాలి మనం. కాకపోతే ఏంటంటే అశ్రద్ధ. ప్రతి ఒక్కరు ఇంతమంది 125 స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్లో కూడా మేము చూసింది ఏంటంటే వచ్చిన ప్రతి పేషెంట్ కూడా 2 సంవత్సరాల నుంచి జుట్టు ఊడిపోతుంది, 4 సంవత్సరాల నుంచి జుట్టు ఊడిపోతుంది, 10 సంవత్సరాల నుంచి జుట్టు ఊడిపోతుంది అని కంప్లైంట్ చెప్తున్నారు. అది కూడా మన శరీరంలో ఒక చిన్న ప్రాబ్లమే. మన హెయిర్ అంతా థిన్ అయిపోయి లూజ్ అయిపోయి ఊడిపోయిన తర్వాత మన మొత్తం అపీరెన్స్ అనేది చేంజ్ అయిపోతుంది. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. 2-3 నెలలు మీరు నోటీస్ చేయండి. మీ ప్రయత్నం ఏది ఉందో అది చేయండి. మీ వల్ల కాకపోతే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మటుకు మనం తప్పనిసరిగా అలవాటుగా చేసుకోవాలి. హెయిర్ ఫాల్ అవుతుంది అంటే డెఫినెట్గా మనకు కొన్ని లోపాలు ఉంటాయి. న్యూట్రిషన్ లోపం కానీ, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, జెనెటికల్ ప్రాబ్లం కానీ, డాండ్రఫ్ కానీ, సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ కావడం కానీ, లేకపోతే పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, ఇలా చిన్న మైనర్ డిఫెక్ట్స్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసుకుని సరి చేసుకుంటే సరిపోతుంది. రెండోది ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఫస్ట్ స్కాల్ప్ని చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత మీకు ఏం లోపం ఉంది, కొంత హైడ్రేషన్ అంటాం మనం. చాలా వరకు తేమ అనేది మన స్కిన్కి ఎంత అవసరమో మన హెయిర్ స్కాల్ప్కి కూడా అంతే అవసరం. దాన్ని కోల్పోతే కూడా మన ఆక్సిజనేట్ చేయాలి, హైడ్రేషన్ చేయాలి. అలా మీ హెయిర్ స్కాల్ప్లో ఉండే లోపాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే మీరు మమ్మల్ని కలిస్తే మీరు చేసే తప్పును ఐడెంటిఫై చేసి మీకు సపోర్టింగ్గా హెయిర్ గ్రోత్కి సంబంధించిన షాంపూ ఇవ్వడం కానీ, సీరమ్స్ ఇవ్వడం కానీ, మల్టీవిటమిన్ సపోర్ట్ ఇవ్వడం కానీ ఇంట్లో మీరు చేయవలసింది చేస్తే, క్లినికల్గా చిన్నపాటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీరు హెయిర్ ట్రీట్మెంట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్ కాంప్లికేటెడ్గా చూడొద్దండి. అవి చాలా సింపుల్ ట్రీట్మెంట్స్. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయగలిగే శక్తి పార్ద స్కిన్ అండ్ హెయిర్కి ఉంది. ఎందుకంటే బేసిక్గా చేసేవే చాలా ప్రిలిమినరీ ట్రీట్మెంట్స్ చేస్తే సరిపోతుంది. వీటిలన్నిటికీ పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్కి వెళ్లాల్సిన అవసరం లేదు. కాకపోతే రిపీటెడ్గా చేయాలి. చాలామంది ఇదొకటి మిస్ అవుతూ ఉంటారు. ఒకసారి క్లినిక్ వెళ్ళి వచ్చేస్తే మన హెయిర్ ఫాల్ ఆగిపోతుందా? మీకు లోపల ఫిజియలాజికల్ బాడీలో ఉండే లోపాన్ని ఒకసారి ఎలా కరెక్ట్ చేయగలరు? దాన్ని లోపటి నుంచే సరి చేసుకుని రావాలి. దానికి స్టెమ్ సెల్ థెరపీ అని, పిఆర్పి ట్రీట్మెంట్ అని, హైడ్రేషన్ అని, ఆక్సిజనేషన్ అని, ప్రోటీన్ ఇండక్షన్ అని, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒక్కసారి డర్మా రోలర్ అంటాం, వాటిని చేయడం వల్ల ఏంటంటే తిరిగి మీ సర్క్యులేషన్ పెంచగలుగుతాము. సో ఇట్లా మీ పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.
సెషన్స్ ద్వారా చేసుకుంటే ఏంటంటే 100% హెయిర్ ఫాల్ ఆపొచ్చు, మళ్ళీ హెయిర్ రీగ్రోత్ ని కూడా చేయొచ్చు. ఇది అజ్యూర్ ట్రీట్మెంట్స్, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంట్లో మటుకు మీరు చేయవలసిన కొంచెం సపోర్ట్ మీరు చేస్తే సరిపోతుంది. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి, కల్పన గారు మంచి సూచనలు సలహాలు ఇచ్చారు. మీకు కనుక టీత్స్కి సంబంధించి, అలాగే స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంప్లీట్ సొల్యూషన్స్ చెప్తున్నారు పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ కేర్. సో వాళ్ళతో అప్రోచ్ అయ్యి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఇది వాళ్ళ